స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ బటన్ చెరు హాయ్ తేజ గారు హలో సో ఎలా ఉన్నారు ఇప్పుడు ఓకే బాగున్నాను ఇప్పుడు బాగున్నారా కాదు అక్కడేమో అమర్ గారు చాలా చాలా సన్నగా అయ్యారు మీరు కూడా బయట ఇంత సన్నగా అయిపోయారేంటి నేను అనుకోలేదు కానీ ఇంత టెన్ బిగ్ బాయ్స్ ఆడేవాళ్ళు లోపల ఉండేవాళ్ళే సన్నగా వస్తారు అనుకున్నాను కానీ బయట నేను కూడా అలా అయిపోయాను అలా అయిపోయారు కానీ ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా నచ్చింది ఎమోషనల్గా చాలా కనెక్ట్ చేశారు కానీ మీ ఇద్దరికి కరెక్ట్ సాంగ్ ప్లే చేశారు కదా ఏమనిపించిందంటే మేము బయట రియాలిటీ షోస్లో చూసేటప్పుడు లేదు అంటే మీ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ టైంలో కానివ్వచ్చు ఇద్దరి మధ్య అంత బాండింగ్ అంత లవ్ ఎక్కడ మాకు అంటే ఆ టైంలో కనిపించలేదు ఇప్పుడు ఎక్కువ కనిపించిందా ఇప్పుడు అసలు ఏంటి అసలు నిజంగా అమ్మకారైనా ఇంత ఎక్స్ప్రెసివ్ ఉండరు కదా అవును ఏంటి ఇంత ఎక్స్ప్రెసివ్ అయితే కాదు కాదు కదా ఏంటిలా అని ఒక్కసారి అందరికి ఇలా షాక్ ఇచ్చారనమాట సో మీరు ఎలా ఫీల్ అయ్యారు అమ్మో కల్లంటి వాటర్ వచ్చేస్తుంది అదే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా బికాస్ అన్ని డేస్ తర్వాత ఆల్మోస్ట్ సెవెంటీ డేస్ అనుకుంటా అమర్ని కలిసినప్పుడు సిక్స్టీ ఎయిట్ సెవెంటీ డేస్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ డేస్ తర్వాత కలిసాం కదా అండ్ అప్పటి వరకు ఒక ఫోన్ కాల్ అంటే ఇన్ కేస్ నేను షూ చెన్నైకి షూటింగ్ వెళ్ళినప్పుడైనా సరే ఒక కాల్ అనేది ఎప్పుడైతే ఉంటుంది వీడియో కాల్స్ కానీ అలా ఉండే మాకు మాకంతగా మిస్సింగ్ అనిపించలేదు ఒకరికొకరికి సో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట గా నేను వెళ్ళొచ్చిన తర్వాత కూడా లైవ్ లో చూసా అశ్విని వాళ్ళు తొందరితో చెప్పుకుంటున్నారు అనమాట ఎప్పుడు మనము ఇట్లా ఇన్ని రోజులు దూరంగా లేదు ఫోన్ అట్లీస్ట్ లో అయినా వాళ్ళము ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని రోజులు గ్యాప్ అని చెప్పి సో ఉంటాయి కదా లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని సెల్ఫ్ రియలైజేషన్ అవ్వడం కానీ లేకపోతే అరే నేను ఇంకా అంటే ఉంటది కదా ఆ లోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కదా నా గురించి మేబీ అలా వచ్చిన ప్రేమ అనుకుంటా నాకు సీరియస్లీ అంటే చాలా హ్యాపీ అనిపించింది బట్ మీకేంటో గుండెతోటి తగ్గిందా మరి బయటకు వచ్చే వచ్చిన తర్వాత కూడా లిటరలీ ఒక టూ అవర్స్ నేను ఇంకా రూమ్లోనే ఉన్నాను అనమాట బయట మనకు రెడీ అవ్వడానికి ఉంటుంది కదా ఆ రూమ్లోనే ఉన్నా బయట కదలలేదు అందరికీ కాల్ చేసుకొని ఆ ఒక ట్రాన్స్లోనే ఉన్న అదే చెప్పుకుంటున్నా ఎట్లయింది అట్లయింది ఏం చెప్పలేకపోయిన చాలామంది హింస్ చెప్ అంటే ఇమ్మని చెప్పారనమాట ఒక ఇన్పుట్ ఇమ్మ వచ్చి వచ్చిరా అని చెప్పి అసలు ఎవరు చెప్పింది కూడా నాకు అన్ని వాష్ అవుట్ అయిపోయింది అంటే అమర్ గారిని చూడగానే ఫస్ట్ మీరు వాష్ అవుట్ అయిపోయింది ఇక్కడ అనిపించిందో అదే మాట్లాడొచ్చేసాను అసలు వా వాళ్ళని తెలుద్దామా మాట్లాడదానికన్నా సరే వద్దని చెప్పా ఎవరిని రానివ్వలే సో గంట సేపు ఉంటే గంట సేపు అమర్తోనే ఉండేసి వచ్చారు అని అసలు మీరు స్టార్ట్ అయ్యి లోపల అడుగు పెట్టేటప్పుడు అసలు ట్విస్ట్ ఏంటండి కేక్ని పంపించారు తేజ్ రాలేదు అన్నారు అప్పటికి తను కొంచెం ఫీల్ అవుతున్నారు అందరు వస్తారు కదా తేజు రాలేదని బట్ తనకి ఎక్కడో నమ్మకం మిమ్మల్ని చూడగానే అలా ఉండిపోయారు అతను కదా అంటే అసలు ఎక్స్ప్రెస్ చేయని పర్సన్ అంటే మీరు ఆ టైంలో అమర్ గారిని చూసినప్పుడు ఆ సెకండ్ మీకు ఏమనిపించింది మీ ఫీలింగ్ ఏంటి అసలు ఎవరు కనపడలేదు మాకు పక్కన ఉన్నా సరే ఎవరు కనిపించలేదు ఒక ఒక కైండ్ ఆఫ్ అయిన ఫీలింగ్ అది చెప్పుకోలేను అందుకే గుండె కట్టుకుంటుందని చెప్పాను కదా అక్కడ అమర్కి అంటే అట్లా చివరి అనిపించే అడిగాడు ఎందుకురా ఏంటో ఏమైందని చెప్పి సో లోపలికి ఎంట్రీ అవుతున్న ఒక త్రీ మినిట్స్ బ్యాక్ నేను అక్కడ నించున్నా ఫో ఏంటి బ్లైండ్ ఫోల్డ్ అని చేశారు అసలు గుండె హెవీగా కొట్టుకుంటుంది ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అది మీరు సరదాగా వన్ డే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు చాలా చాలా డిఫరెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నాకు బిగ్ బాస్ హౌస్ ఏం కొత్త కాదు కదా అనే ఒక సెన్స్ తోనే ఉన్నాను అంటే వన్ డేకి ఎలాగో వెళ్ళొచ్చాను కదా టూ డేస్ ఉన్నాం నేను మేము లోపల ఓకే అనుకున్నాను కానీ అసలు దిస్ ఫీల్ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్ కదా సో అంటే మాకు చూపించింది చాలా కొంచెం టైమే బట్ మీ మీకు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో చెప్పండి అది కావాలి మాకు నాకు ఒక పది నిమిషాలు కూడా అనిపించలేదు అది ఒక గంట ఉన్నా నేను అందరూ బయటకు వచ్చి ఎంతసేపు ఉన్నా ఎంతసేపు ఉన్నా అని అడుగుతున్నా నేను మోర్ దాన్ వన్ అవర్ ఉన్నావు ఐ మీన్ ఆల్మోస్ట్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అవర్ ట్వంటీ మినిట్స్ ఉన్నావు అని అన్నారు బికాస్ ఆఫ్ ఆ కేక్ సెలబ్రేషన్ అన్ని ఉండేది కదా సో దానికి అలా టైం అయిపోయింది అవన్నీ పక్కన పెట్టినా గంట సేపు అమర్తూనే ఉన్నా అయినా సరే నాకు ఒక పదిహేను నిమిషాలు కూడా ఏంటి ఇంత తొందరగా టైం అయిపోయిందనిపిస్తుంది నాకు అసలు అలా ఫీల్ అయ్యా అసలు అంటే లోపల మేము మాట్లాడుకు అందుకే పాపం వాళ్ళు మా ఇద్దరు కాన్వర్సేషన్ ఎక్కువ పెట్టలేదు మా ఇద్దరిది కంప్లీట్ పర్సనల్ టాపిక్ ఏ ఉందనమాట గేమ్ గేమ్ పరంగా ఎక్కువ కాకుండా కంప్లీట్ పర్సనల్ టాపిక్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళు టెలికాస్ట్ లో ఎక్కువ చూపించలేదు